హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మనం చరిత్రలో దాగి ఉన్న ఎన్నో పురాతన ఆలయాల గురించి, ఇంతవరకు మనకు తెలియని ఆలయాల గురించి వివరాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చరిత్రలోకి చూస్తే, కౌరవులు మాల్వా ప్రాంతంలో పలు ఆలయాలు నిర్మించారు. వీటిలో కర్ణేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇది సెంథల్ నది గట్టుపై నెలకొని ఉంది. కర్ణావతిపుర రాజైన కర్ణుడు ఈ ప్రాంతంలో పేదలకు, ఆపన్నులకు వస్తువులను దానం చేస్తూ ఆదుకునేవాడు. దీంతో ఆలయానికి ఈ పేరు అనేది స్థిరపడిపోయింది. ఇక మరో కథనం ప్రకారం కర్మ అనే అతడు కూడా ఈ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. తన ఇలవేల్పును ఈయన భక్తి ప్రవర్తులతో పూజించేవాడు. దేవతను సంతృప్తిపరిచేందుకు ప్రతిరోజు తన ప్రాణాన్ని బలి ఇచ్చేవాడట. అతడి బలిదానానికి మెచ్చిన దేవత అతడి శరీరంపై కొన్ని అమృత బిందులను వదిలి తిరిగి అతడికి జీవం పోసేది. ఈ బంగారాన్ని కర్ణరాజు ప్రజలకు పంచిపెట్టేవాడు. మధ్యప్రదేశ్లోని మాల్వా నిమత్ ప్రాంతంలో కౌరవులు పలు ఆలయాలను నిర్మించినట్లు ప్రతీతి. వీటిలో 5 దేవాలయాలు మాత్రమే బాగా ప్రసిద్ధి చెందాయి. అవి ఓంకారేశ్వర్లోని మహాబలేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, నేమావర్లోని సిద్ధేశ్వర్, బిచ్వీర్లోని బీజేశ్వర్ ఆలయం, కర్ణావతిలోని కర్ణేశ్వర్ ఆలయం. ఇక ఈ ఆలయాల గురించి పూజారి హేమంత్ దూబే కొన్ని ఆసక్తికరమైన కథనాలు చెప్పడం జరిగింది. మరి దీని ప్రకారం పాండవుల తల్లి కుంతి ఇసుకతో చేసిన శివలింగాలు పూజించేదని, పాండవులు ఇందుకు కారణం అడిగినప్పుడు ఇక్కడ అన్ని ఆలయాలను కౌరవులు నిర్మించారని, అందుచేత వాటిలో తను పూజలు చేయలేనని చెప్పిందట. తల్లి ఇలా చెప్పడంతో పాండవులు ఒకే రాత్రిలో పైన పేర్కొన్న ఆలయాలు రూపాన్ని మార్చి కట్టారట. మరి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయానికి అనేక ఇతర పవిత్ర స్థలాలు వెళ్లడానికి సొరంగ మార్గాలు ఉండేవని చెప్తారు. అయితే తర్వాత భద్రతారీత్యా గ్రామస్తులు ఈ సొరంగాలను మూసివేశారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ప్రాంతంలో పలు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సమయంలో కర్ణేశ్వర దేవుడి ప్రదర్శన ఈ నగరమంతా సాగుతుంది. ఇండోర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అనేది ఉంది. మరి ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. తంత్రాలను ఆధారంగా చేసుకుని లిఖించబడిన పురాతన గ్రంథాలలో మహావిద్యస్ ప్రస్తావన ఉంది. వీటిలో ఒకటి బాగ్లాముఖి కూడా. దేవతామూర్తుల్లో బాగ్లాముఖి దేవతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాగ్లాముఖి మాతకు కేవలం 3 పురాతన ఆలయాలు మాత్రమే ఉన్నాయి. వీటిని సిద్ధపీఠాలుగా పిలుస్తారు. వీటిలో ఒకటి నల్కేడలో ఉంది. బాగ్లాముతి దేవతకు 3 ప్రధాన ఆలయాలలో మధ్యప్రదేశ్లోని దతియా, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజాపూర్ జిల్లాలో ఉన్న నల్కెడలో ఉన్నాయి. మరి ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత అనేది ఉంది. మరి ఈ ఆలయం అనేది ద్వాపర యుగానికి చెందినది కావడమే కాకుండా అత్యంత మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. దైవశక్తులను పెంపొందించేందుకు దేశంలోని నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు ఈ ఆలయానికి వచ్చి తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. ఈ ఆలయంలో బాగ్లాముఖి దేవత విగ్రహమే కాకుండా మరి ఇతర దేవత విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి. మహాభారత యుద్ధంలో విజయుడైన యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొంటారు. ఇక ఇప్పుడు మనం తెలుసుకునే సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయం నర్మదా తీరంలోని నేమావర్ అనే పట్టణంలో వెలిసి ఉంది. అతి పురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సనన్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే 4 సిద్ధపురుషులు ప్రతిష్ఠించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు చెప్తారు. మరి ఈ శివాలయాన్ని క్రీస్తుపూర్వం 3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. మరి ఆరంభంలో ఆలయం యొక్క ముఖద్వారం తూర్పుగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమ వైపుకు తిప్పినట్టు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం నదీ తీరంలో ఇసుక మేటలపై అతి పెద్ద పాదముద్రలు కనిపిస్తుంటాయని, ఇవి 4 సిద్ధఋషుల పాదముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తారు. అంతేకాక చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణ చేస్తే వారికి వ్యాధి అనేది పూర్తిగా నయమవుతుందని భక్తులు అభిప్రాయపడతారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే